హలో ఆల్, వెల్కమ్ టు హెచ్ బ్లాగ్స్. ఈరోజు మనం 12th ఫెయిల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది హిందీ మూవీ, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. 12th ఫెయిల్ అనే మూవీ మనోజ్ కుమార్ శర్మ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ యొక్క రియల్ లైఫ్ జర్నీ. తను తినటానికి లేని కుటుంబంలో పుట్టి తినడానికి లేని స్టేజ్ నుంచి ఐపీఎస్గా ఎలా ఎదిగారు అన్నది మూవీలో చాలా చక్కగా చూపించారు. మనోజ్ కుమార్ శర్మ గారు చంబల్లోని ఒక కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్న హానెస్ట్గా ఉండే ఒక గవర్నమెంట్ ఆఫీసర్. మనోజ్ గారికి కూడా చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అవ్వాలనే ఒక కోరిక ఉండేది. తన ఊరి నుంచి ఆయన ఢిల్లీ ఎలా వెళ్ళారు, సివిల్ ఎగ్జామినేషన్ కోర్సులు ఎలా జాయిన్ అయ్యారు, ఎలా రాశారు, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేశారు, ఐపీఎస్ ఎలా అయ్యారు అనేది స్టోరీ. డీటెయిల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మన మనోజ్ కుమార్ శర్మ గారు తన ఊరు పుట్టిన ఊరు నుంచి గ్వాలియర్ వెళ్తారు సివిల్ సర్వీసెస్ కోర్స్ కోసం. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే గోల్తో వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవటం, తాను పనిచేసుకుంటూ ఆ వచ్చిన దానితో ఫీజు కట్టుకోవటం, ఫ్రెండ్స్ కూడా తనకు హెల్ప్ చేయడం, కోర్స్ చదివి ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా తను లవ్లో పడటం, టోటల్ 4 అటెంప్ట్స్ ఉంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యి లాస్ట్ అటెంప్ట్లో ఎలా విన్ అయ్యారు, ఎలా జాబ్ సాధించారు అనేది డైరెక్టర్ బాగా తీశారని చెప్పాలి. మూవీలో చెప్పాలంటే ఎక్సలెంట్ మూవీ, ఎటువంటి వంక పెట్టాల్సిన పని లేదు మూవీకి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, మన రియల్ లైఫ్లో కొంతమంది అంటూ ఉంటారు కదా, మనం ఎంత కష్టపడినా టైం అండ్ లక్ కలిసి రాకపోతే మన కష్టం వృధానే అని. నాకు ఈ మూవీ చూసినప్పుడు చాలా స్టేజెస్లో అనిపించింది. లైక్ మన హీరో తన ఊరు నుంచి గ్వాలియర్ వెళ్తుండగా బస్సులో తను తెచ్చుకున్న లగేజ్ ప్లస్ వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన డబ్బులు కూడా పోతాయి. మన హీరోకి తినడానికి కూడా తిండి లేకుండా ఉంటాడు. అలాంటిది తనకు ఫ్రెండ్స్ పరిచయం అవటం, తన కోర్స్ జాయిన్ అవటానికి కానీ, తను పని చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకోవటానికి కానీ హెల్ప్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది. అంతేకాదు తను ఏ కోర్సులో చేరాలన్నా, ప్రిలిమ్స్ కోర్సులో కానీ మెయిన్స్ కోర్సులో కానీ సాధించాలన్నా, ఇంటర్వ్యూ అప్పుడు మోటివేషన్ కోసమైనా, తన ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారు, తన లవర్ ఎలా హెల్ప్ చేసింది అన్నది చూస్తే తన జర్నీ ఎంత ఇన్స్పిరేషనల్గా అనిపించింది నాకు. మూవీలో చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఒక సీన్ చెప్పాలి అంటే ఇంటర్వ్యూలో తనకి ఎదురైన క్వశ్చన్స్, తను ఆన్సర్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పాలి. జనరల్గా క్లైమాక్స్లో మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి కొన్ని సీన్స్కి. ఈ మూవీలో డైరెక్టర్ గారు ఇన్డెప్త్గా హానెస్టీ ఒక వాల్యూ గురించి, ఏదైనా మన ప్రయత్నం హానెస్ట్గా చేస్తే అది ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దాన్ని గెలవచ్చు అని కూడా చెప్పడానికి ట్రై చేశారు. ఎవరు మిస్ కాకండి, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. ఇది ఇక్కడికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.